أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم لعلكم تعلمون كنتم تعلمون صدق الله العظيم అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపాకటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటిన ప్రసంగాంశం జుమా ప్రాముఖ్యత. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమా ఫస్అవ్ ఇలా దిక్రిల్లా. ఓ విశ్వసించిన ప్రజలారా, శుక్రవారం రోజు నమాజు కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు త్వరపడండి. మీరు తెలుసుకోగలిగితే మీకు ఇది ఎంతో మేలైనది. అభిమాన సోదరులారా, శుక్రవారానికి సంబంధించిన ఘనతా విశిష్టతలతో పాటు మరికొన్ని ఆదేశాలతో పాటు ఇంకొన్ని ఆదాబుల్ని సైతం మనం ఈరోజు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కారణం, అల్హమ్దులిల్లాహ్, జీవితాంతం అనేక మార్లు జుమా నమాజుని అల్హమ్దులిల్లాహ్ మనం స్థాపించాం, చదువుతూనే ఉన్నాం, పాటిస్తూనే ఉన్నాం. అయితే జుమా నమాజుకు సంబంధించిన సకల ఆదేశాలు, సకల ఆదాబులు, సకల విశిష్టతల గురించి మనకు బహుశా అంతగా అవగాహన లేకపోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక వస్తువు యొక్క విలువ ఏ స్థాయిలో తెలిసి ఉంటుందో ఆ స్థాయిలోనే ఆ వ్యక్తి ఆ వస్తువును గుర్తించే, గౌరవించే, ప్రాధాన్యతనిచ్చే, ప్రాముఖ్యతనిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రవారం యొక్క, జుమా యొక్క విశిష్టతను మనం తెలుసుకున్నట్లయితే ఇన్షాల్లా ప్రస్తుతం మనం కనబరుస్తున్న శ్రద్ధాశక్తులతో పాటు అధిక శ్రద్ధాశక్తులు మనలో చోటు చేసుకునే అవకాశం ఉంది. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుమా యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఈ విధంగా సెలవిచ్చారు, ఖైరు యౌమిన్ తలాత్ అలైహి షమ్సు యౌముల్ జుమాతి ఫీహి ఖులిఖ ఆదమ్ వ ఫీహి ఉద్ఖిలల్ జన్నా వ ఫీహి ఉఖ్రిజ మినహ. సూర్యుడు ఉదయించిన దినాలన్నిటిలోకెల్లా మహిమాన్విత దినం జుమా దినం. కనుక ఖురాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఐదు పూటల ఆరాధనలతో పాటు జుమా ఆరాధనను ప్రత్యేకంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా పేర్కొన్నాడు. విశ్వాసుల్ని ఉద్దేశించి, విశ్వసించిన ఓ ప్రజలారా, ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమా, నమాజు ప్రస్తావన ఉంది, దాంతో పాటు జుమా యొక్క దినం ప్రస్తావనను కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇక్కడ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే జుమా ప్రాముఖ్యతను తెలియజేయడమే.
కనుక ఈ సమయంలో ఈ వేళలో మీరు వ్యాపార లావాదేవీల్లో తలమునకలై ఉన్న వాటన్నిటినీ పక్కన పెట్టి జుమా నమాజు వైపునకు పరుగెత్తాల్సిందిగా, త్వరపడాల్సిందిగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చాడు. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే జుమా యొక్క విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన మాట, సూర్యుడు ఉదయించే దినాలన్నిటిలోకెల్లా మహిమాన్విత దినం జుమా దినం. ఈ దినం ఆదమ్ అలైహిస్సలాం వారిని పుట్టించడం జరిగింది. ఈ దినం ఆదమ్ అలైహిస్సలాం వారిని స్వర్గంలో ప్రవేశింపజేయడం జరిగింది. ఈ దినమే ఆదమ్ అలైహిస్సలాం వారిని స్వర్గం నుండి వెలివేయడం కూడా జరిగింది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మరో ఉల్లేఖనంలో మన్ తవద్దా ఫాహ్సనల్ వుదువా సుమ్మ అతా ఇలల్ మస్జిది ఫస్తమా వ అన్సత గుఫిర లహు మా బైనహు వ బైనల్ జుమాతి వ జియాదతన్ సలాసతు అయ్యామిన్ వ మన్ మస్సల్ హస ఫఖద్ లగ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తున్న మాట, ఎవరైతే చక్కగా వజూ చేసుకొని జుమా నమాజు కోసం మస్జిద్కి వచ్చి శ్రద్ధగా ప్రసంగాన్ని ఆలకించి మౌనాన్ని వహిస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ జుమాకు, తర్వాత రాబోయే జుమాకు మధ్య జరిగే పాపాలన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నించేస్తాడు అదనంగా 3 రోజులు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదనంగా 3 రోజులు అంటే 10 రోజుల యొక్క పాపాల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం ఈ మర్యాదను పాటించడం వల్ల మన్నిస్తాడు అన్న యొక్క శుభవార్తను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడంతో పాటు జుమా నమాజుకి సంబంధించిన యొక్క మర్యాదను కూడా ఆయన ఇక్కడ మనకు ఎరుకపరిచారు. ఆ మర్యాద ఏమిటి? వమన్ మస్సల్ హస ఫఖద్ లగ. మరెవరైతే క్రింద పడి ఉన్న కంకర్ రాళ్ల మీద అలా చేయిని రాజేయడం కానీ, వాటిని చేతిలో తీసుకోవడం కానీ, లేదంటే జూలియా కానీ చాప కానీ ఏదైనా సరే వాటిని అనవసరంగా ముట్టుకోవడం కానీ చేసే ఇలాంటి యొక్క చిన్న చేష్ట కూడా ఇది అనవసర చేష్టగా భావించబడుతుంది అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, ఈ యొక్క హదీసులో చక్కగా వుజూ చేసుకోవడం అంటే వుజూ యొక్క పద్ధతిని ఏ విధంగానైతే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వుజూ చేసేవారో అదే విధంగా వుజూ చేసుకోవడం అన్న యొక్క భావం అనేది ఇక్కడ ఇమిడి ఉంది. అందులో మన వుజూలో కడగబడే అవయవాలు తక్కువ అంటే ఒకసారి, ఎక్కువ అంటే 3 సార్లు కడిగే అనుమతి ఉంది. 3 సార్లు కన్నా మించి కడిగే అనుమతి లేదు. ఒకవేళ మనం ప్రవహించే నది ఒడ్డున కూర్చొని వుజు చేస్తున్నప్పటికీ అది దుబారా ఖర్చు కిందకి వస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాల ద్వారా, వారి ఉల్లేఖనాల ద్వారా మనకు తెలుస్తుంది. కనుక వుజూకి సంబంధించిన యొక్క ఆదేశాల్ని మర్యాదల్ని మనం ఎంతైనా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అల్ వదు మిఫ్తాహుస్సలా, వదు అనేది నమాజు కోసం తాళము చేయి. వదు లేకపోతే నమాజు లేదు. కనుక వదు మనది కరెక్ట్గా ఉండాలి. వుజూలో ఉన్న యొక్క ఫరాయిలేని, వుజూలో ఉన్న యొక్క వాజిబాత్ లేని, వజూలో ఉన్న యొక్క సున్నత్ లేని, వజూలో ఉన్న యొక్క ముస్తహబ్బాత్ లేని, మక్రూహాత్ లేని, ఏ కారణాల వల్ల వజూ భంగం అవుతుంది తదితర విషయాలన్నిటి యొక్క అవగాహన మనం కలిగి ఉన్నప్పుడే మనం రోజూ చేసే 5 పూటల నమాజు కానీ, జుమా నమాజు కానీ, పండుగ నమాజు కానీ, మరే ఇతర ఆరాధన కానీ స్వీకరించబడే అవకాశం ఉంది. అన్యదా వధు లేకపోతే ఏ ఆరాధన స్వీకరించబడదు, ఏ నమాజు స్వీకరించబడదు అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అలాగే దీంతోపాటు ఇక్కడ శ్రద్ధతో ఖుతుబా వినడం అన్న యొక్క మాటను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి మామూలుగా మనం జుమా నమాజ్కి తరలి వచ్చిన తర్వాత
ఎప్పుడైతే ఇమాం వేదిక ఎక్కుతారు, వేదిక ఎక్కి కూర్చుంటారో అజాన్ మొదలవుతుందో అప్పటి నుండి మొదలు నమాజు పూర్తయ్యేంత వరకు మనం మౌనాన్ని పాటించాలి. మనం శ్రద్ధగా ఇవ్వబడుతున్న యొక్క సందేశాన్ని, చెయ్యబడుతున్న యొక్క ప్రసంగాన్ని వినాలి. ఎందుకంటే శ్రద్ధగా అన్నమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో నొక్కి వక్కాణించారు. కనుక కేవలం వినడం వేరు, దాన్ని సమియా అంటారు. అయితే ఇస్తమా అంటే శ్రద్ధగా వినడం అన్నక అర్థం వస్తుంది. కనుక ఖుతుబాను మనం శ్రద్ధగా విన్నప్పుడు 10 రోజుల యొక్క పాపాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నిస్తాడు అన్న యొక్క శుభవార్తను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే వేరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా నమాజు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అస్సలవాతుల్ ఖమ్స వల్ జుమాతు ఇలల్ జుమాతి వ రమదాను ఇలా రమదాన్ ముకఫ్ఫిరాతుమ్ మా బైనహున్న ఇదా ఉజుతుని బతిల్ కబాయి. ఈ హదీసును మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్న మాట 5 పూటల నమాజు, అలాగే ఒక జుమా మరో జుమా వరకు, ఒక రమదాను మరో రమదాను వరకు మధ్యలో జరిగే పాపాలన్నింటినీ అవి ప్రక్షాళిస్తాయి. మధ్యలో జరిగే పాపాలన్నింటినీ అవి ప్రక్షాళిస్తాయి. అయితే షరతు ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెట్టారు, అదేమిటంటే మహాపాప కార్యాలకు, గునాహే కబీరాకు, ఘోర పాపాలకు మనిషి దూరంగా ఉండాలి. అంటే ఈ 5 పూటల నమాజు వల్ల కానీ, జుమా నమాజు వల్ల కానీ, రమదాన్ యొక్క మాసపు యొక్క నిష్ఠతో కూడిన ఆరాధన వల్ల కానీ మనిషి చేసిన చిన్న తెలుక పాపాలు మాత్రమే మన్నించబడతాయి. మహా యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో, ఘోర పాపాలు ఏవైతే ఉన్నాయో, కబీరా గుణా ఏవైతే ఉన్నాయో, అవి తౌబా చేసుకున్న తర్వాతనే మన్నించబడతాయన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినాక మరో ఉల్లేఖనంలో ఇదా జా అహదుకుముల్ జుమాత ఫల్యగ్తసిల్, అలాగే ఉస్లు యౌమిల్ జుమాతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం. ఈ 2 హదీసులు మనం తీసుకున్నట్లయితే ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా జుమా నమాజు కోసం వెళ్ళదలిస్తే, వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అతను స్నానం చేసుకోవాలి. వేరొక ఉల్లేఖనంలో యోముల్ జుమా అంటే జుమా యొక్క దినం స్నానం చేయడం ప్రతి యవ్వనస్తునిపై వాజిబ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అయితే ఈ వాజిబ్ అనేది వాజిబ్ ఫర్జ్ లాంటిది కాదు, వాజిబ్ ఇఖ్తియారీ అంటారు. ఎలాగైతే మిమ్మల్ని కాపాడడం, మిమ్మల్ని సహాయం చేయడం నా కర్తవ్యం, నా వాజిబ్ అని నేను ఎలాగైతే నా మీద విధించుకుంటానో ఆ విధమైనటువంటి ఖచ్చితమైన యొక్క ఆదేశం అయితే కాదు, కానీ అయితే వసూలు చేసుకోవడం శ్రేయస్కర పద్ధతి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇదే యొక్క విషయాన్ని తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు, మన్ తవద్దా యౌమల్ జుమాతి ఫబిహా వనియమత్ వమన్ ఇగ్తసల ఫల్ ఉస్లు అఫ్జల్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జుమా యొక్క దినాన ఎవరైతే కేవలం వుజూ చేసుకుంటారో అది సరిపోతుంది, అది మంచి పద్ధతి కూడా. అయితే ఎవరైతే స్నానం చేసుకుంటారో అది అత్యుత్తమ పద్ధతి, అఫ్జల్, అదేమిటి అత్యుత్తమ పద్ధతి. కనుక తర్వాత యొక్క హదీసులు మనం తీసుకున్నట్లయితే చాలా చదవబడే హదీసుల్లో అన్నిట్లోనూ ఉసుల్ ప్రస్తావన ఉంది కానీ వుజూ ప్రస్తావన లేదు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే జుమా రోజున ప్రత్యేకంగా మనం స్నానం ఆచరించి జుమా నమాజుకి రావాలనే ఒక మర్యాద మనకు తెలుస్తుంది. ఇక జుమా గుసుల్ ప్రత్యేకంగా జుమారు ప్రతిరోజు చేసే గుసుల్ కాదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే జుమా రోజున చేసే గుసుల్ సమయం ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే జుమా గుసుల్ సమయం సూర్యోదయం నుండి మొదలవుతుంది. అలాగే ఇమాం ఖుత్బా ఇవ్వడానికి వేదిక ఎక్కే వరకు ఉంటుంది, ఆ తర్వాత జుమా గుసుల్ సమయం ఉండదు, అది ముగిసిపోతుంది. కనుక ఈ మధ్యకాలంలోనే జుమా గుసుల్ మనం చేసుకోవాలి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే
మనం జుమా కోసం సన్నాహాలు ఏవైతే ఉన్నాయో, ప్రసంగం ప్రారంభమైన తర్వాత అర్ధగంట ప్రసంగం జరుగుతుందిలే, 20 నిమిషాలు ప్రసంగం జరుగుతుందిలే, ఫలానా ఇమాంసో 40 నిమిషాలు ప్రసంగం చేస్తారులే, మనం ప్రశాంతంగా వెళదాంలే అని ప్రసంగం అక్కడ జరుగుతుంది, ఇక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉండడం అనేది ఇది ఖచ్చితంగా గ్రహించదగిన విషయము. ఒకవేళ అలా స్నానం చేసినా అది మామూలు స్నానం కిందికి వస్తుందే కానీ జుమా స్నానం కిందికి, జుమా గుసుల్ కిందికి అది రాదు అన్న యొక్క ఎరుక మనందరికీ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా యగ్తసిలు రజులున్ యౌమల్ జుమాతి వయతతహరు మస్తతా మిన్ తుహ్రిన్ వయుద్దహిను మిన్ దుహ్నిహి వయమస్సు మిన్ తీబి బైతిహి సుమ్మ యఖ్రుజు ఫలా యుఫర్రిఖు బైన ఇస్నైన్ సుమ్మ యుసల్లి మా కుతిబ లహు సుమ్మ యున్సితు ఇజా తకల్లమల్ ఇమాం ఇల్లా ఉఫిర లహు మా బైనహు వ బైనల్ జుమాతిల్ ఉఖ్రా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ వ్యక్తి అయితే జుమా రోజున స్నానం ఆచరించి, ఇక్కడ చూడండి ప్రవక్త సల్లం స్నానం ఆచరించి, ఏ వ్యక్తి అయితే జుమా రోజున స్నానం ఆచరించి ఎంత వీలైతే అంతగా శుద్ధిని పరిశుద్ధతను అతను పాటించి ఆ తర్వాత తను రోజు రాసుకునేక నూనెను రాసుకొని లేదా తన ఇంట్లో ఉండేక సువాసనను పూసుకొని ఆనక అతను మస్జిద్కి బయలుదేరి ఏ ఇద్దరిని వేరుపరచకుండా అతని అదృష్టంలో ఎంతైతే రాయబడి ఉందో అన్ని యొక్క నమాజులు అతను చేసుకొని ఆనక మౌనంగా కూర్చొని ఇమాం మాట్లాడుతున్నది ప్రసంగిస్తున్నది అతను విన్నట్లయితే, ఆ రోజునానికి వచ్చే జుమా రోజు వరకు మధ్యలో జరిగే యొక్క పాపాలన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మన్నిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇక్కడ తెలియజేయబడిన యొక్క మర్యాదల్లో ప్రత్యేకమైనటువంటి మర్యాద ఏమిటంటే, ఒకవేళ మనకు నూనె పూసుకునే అలవాటు ఉంటే నూనె పూసుకోవాలి, ఎందుకు తయారవ్వాలి? అల్లాహ్ సుబ్హానహు వతాలా మసీదుల గురించి ఉపదేశిస్తూ చెప్పిన యొక్క మాట ఏమిటంటే, ఖుదూ జీనతకుం ఇంద కుల్లి మస్జిద్, మీరు మస్జిద్కి వెళ్ళదలుచుకున్న ప్రతిసారి మిమ్మల్ని మీరు సింగారించుకోండి, మిమ్మల్ని మీరు అలంకరించుకోండి, అందమైన బట్టల్లో మీరు వెళ్ళండి. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ప్రత్యేకమైన దుస్తులు కొన్ని ఉండేవి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దుస్తులను జుమా రోజున పండగ దినాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తొడిగేవారు. కాబట్టి అల్లాహ్ మనకు సౌలభ్యాన్ని కలుగజేసినట్లయితే సాధారణంగా రోజూ తొడిగే బట్టలు కాకుండా శుక్రవారం కోసం ప్రత్యేకంగా మన ఇంట్లో ఒక జత బట్టలు అనేవి మనం పెట్టుకోవడం అనేది ఇది చాలా అభిలషణీయమైన విషయం. ఎందుకంటే ఇది జుమా పట్ల మనం శ్రద్ధ కలిగి ఉన్నాము అనడానికి ప్రబల తార్కాణం. అలాగే సువాసన పూసుకోవడం ఇది కూడా చాలా ఉత్తమమైన యొక్క సాంప్రదాయం. ఎందుకంటే జుమా రోజున మనం తీసుకున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున ప్రజలు మసీదుకి తరలి వస్తారు, కనుక అందులో కార్మికులు ఉంటారు, కర్షకులు ఉంటారు, ఎండలో పనిచేసేవారు ఉంటారు, కనుక అందరూ ఒక చోట ప్రోగైనప్పుడు ఒకవేళ ఎవ్వరు సువాసన పూసుకురాలేదు, చెమట వాసనతో అన్ని యొక్క వాసనలతోటి వారు ప్రవేశించారు అంటే వాతావరణం కాస్త మనిషికి అసహజంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కనుక అందరూ సువాసన యొక్క ఈ అలవాటు కనుక చేసుకున్నట్లయితే అల్హమ్దులిల్లా మస్జిద్ మొత్తం సువాసనతో గుబాళించే అవకాశం ఉంటుంది, ఎవరికి ఎటువంటి యొక్క ఇబ్బంది కలగదు. కనుక జుమా మర్యాదల్లో ఒక మర్యాద సువాసన పూసుకోవడం. అలాగే జుమా మర్యాదల్లో యహదీసులో తెలుపబడిన మరో యొక్క మర్యాద ఏమిటంటే, మనం జుమా నమాజ్ కోసం వచ్చినప్పుడు కొందరికి ఈ అలవాటు ఉంటుందండి, అదేమిటంటే ఒక మసీదులో కానీ ఒక ముఖ్యంగా వారి వారి ప్రాంతాల్లో ఉన్న మసీదులో ఫలానా స్థలం నాది, ఆ స్థలంలో ఎవరు కూర్చొని ఉన్నా బలవంతాన వెళ్ళి వారిని లేపి కావాలంటే కూర్చుంటారు. ఇది సమంజసమైన విధాన పద్ధతి కాదు. మస్జిద్లు అనేవి అన్నల్ మసాజిద్ అలిల్లా, మసీదుని మీరు సొంతంగా నిర్మించి ఉన్నా ప్రతి పైసా మీరే ఖర్చు చేసి ఉన్నా మసీదు మీది కాదు, మస్జిద్ ఎవరిది? అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ఆస్తి. కనుక ఈ ఆస్తిలో అందరికీ సమానమైన భాగం ఉంటుంది. ముందుగా ఒక వ్యక్తి వచ్చి ఒక చోట కూర్చున్నాడంటే ఆ వ్యక్తిని ఆ చోటు నుంచి లేవనెత్తే అధికారం ఎవరికీ లేదు. అలాగే మరికొందరు యజమానుల్ని మనం తీసుకున్నట్లయితే జుమా నమాజు రోజున మళ్ళీ అది మరీ ఆలస్యమైతే ఎక్కడ ఎండలో నమాజు చదవాల్సి వస్తుంది,
వస్తుందో అనక భయంతో వారేం చేస్తారంటే తమ నౌకరులను ముందే పంపిస్తారు. వెళ్ళి వారు అక్కడ ఖర్చిపోలేదో ఏదో ఒకటి వేసి కూర్చోవలసిందిగా పురమాయిస్తారు. ఇది నిజంగా హర్షించదగిన విషయం కాదు, ఎందుకంటే ఇది వారిలోని అశ్రద్ధకు పొగరుబోతుతనానికి నిదర్శనం అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక మనం ముందుగా వచ్చామా, అల్హమ్దులిల్లా ముందు పంక్తిలో కూర్చుందాం, తర్వాత వచ్చామా తర్వాతి పంక్తిలో, ఆ తర్వాత వచ్చామా ఎక్కడ మనకు చోటు దొరికితే అక్కడ మనం కూర్చోవాలి. ప్రజల్ని దాటుకుంటూ రావడం కానీ, ప్రజల్ని చీల్చుకుంటూ వాళ్ళ మధ్య కూర్చునే ప్రయత్నం చేయడం కానీ, ఇటువంటి యొక్క అనుచిత కార్యాలకు మనం దూరంగా ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక సహాబీ తర్వాత వచ్చారు ఆయన. అయితే అందరినీ దాటుకుంటూ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసంగిస్తున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని వారిస్తూ, కూర్చో, నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే కూర్చో, ఇప్పటికే నువ్వు చాలామందిని ఇబ్బంది పెట్టావు, కనుక ఇక్కడ పండితులు తెలియజేసిన మర్యాద ఏమిటంటే, ఒకవేళ ఇమాం వస్తున్నాడు, ప్రజలు చాలా ఎక్కువ శాతం ఉన్నారు, కిక్కిరిసి ఉన్నారు జనం, అలాంటప్పుడు ఇమాము కోసం అనుమతి ఉంటుంది కాస్త ప్రజల్ని ఇటు అటుగా అతను కదిలిస్తూ ముందుకు రావడానికి. అలాగే కొందరు ముందు పక్క అనేది స్థలాన్ని అలానే వదిలేసి వెనక వాళ్ళు కూర్చొని ఉన్నారు, వెనక కిక్కిరిసి ఉంది జనం ఉంది, అయితే ముందు లోపల ఖాళీగా ఉంది, కనుక అలాంటి సమయంలో ఆ యొక్క ఖాళీని పూర్తి చేసే నిమిత్తం అనేది ఒక వ్యక్తి మంచి ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాడు అంటే అది అల్హమ్దులిల్లా అనుమతించబడిన యొక్క విషయం. అయితే అనవసరంగా కావాలని దాటుకుంటూ వెళ్ళడం కానీ, చాలా ప్రజల్ని వేరుపరచడం కానీ ఇది సమంజసం కాదు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన యొక్క మరో జుమా నమాజ్కు సంబంధించిన ఘనతను మనం తెలుసుకున్నట్లయితే ఇన్షాల్లా మరింత శ్రద్ధ యొక్క శక్తులు మనలో చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మనిగదసల యౌమల్ జుమాతి غسل الجنابه ثم راح في الساعه الاولى فكانما قرب بدن జుమా యొక్క నమాజు కోసం ఎవరైతే లైంగిక అశుద్ధత నుండి ఎలాగైతే మనిషి పరిశుద్ధతను పొందుతాడు, బాగా రుద్ది స్నానం చేస్తాం లైంగిక అశుద్ధత ఉంటే, అలా ఎవరైతే బాగా స్నానం చేసి, ఇక్కడ ఉద్దేశం అది లైంగిక అశుద్ధత ఉండాలని కాదు, లైంగిక అశుద్ధత సమయంలో ఎలాగైతే మనం రుద్ది మరి స్నానం చేశామో అలా బాగా స్నానం చేసి ఏ వ్యక్తి అయితే మసీద్ వైపు నాకు వెళ్తాడో మొదటి వేళలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మొదటి వేళలో ఏ వ్యక్తి అయితే వెళతారో అతనికి ఒక వంటెను కుర్బాని ఇచ్చినంత పుణ్యం అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తాడు. తర్వాతి వేళలో అంటే రెండవ వేళలో ఏ వ్యక్తి అయితే వెళతాడో అతనికి ఒక ఆవుని అల్లాహ్ మార్గంలో కుర్బాన్ ఇచ్చినంత యొక్క పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తాడు. ఆ తర్వాత మూడో వేళలో ఎవరైతే వెళతారో, ఇదే విధంగా మూడో వేళలో ఎవరైతే వెళతారో వారికి కొమ్ములున్న ఒక పొట్టేలును అల్లాహ్ మార్గంలో కుర్బాన్ ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాతి వేళలో అంటే నాలుగో వేళలో ఎవరైతే వెళతారో వారికి ఒక కోడిని అల్లాహ్ మార్గంలో కుర్బాన్ ఇచ్చినంత యొక్క పుణ్యం దక్కుతుంది. ఐదో వేళలో ఎవరైతే వెళతారో వారికి ఒక గుడ్డును అల్లాహ్ యొక్క మార్గంలో దానం చేసినంత యొక్క పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ప్రవక్త సలహా ఇంకా ఆరో వేళ గురించి ఏడో వేళ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదు. ఈ ఐదు ఘడియలు, మొదటి ఘడియ, రెండవ ఘడియ, మూడవ ఘడియ, నాలుగవ ఘడియ, ఐదవ ఘడియ, ఐదవ ఘడియ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫఇదా ఖరజల్ ఇమాము హదరతిల్ మలాయికతు యస్తమిఊన అద్-దిక్ర, ఇమాము గనక వేదిక ఎక్కేసినట్లయితే దైవదూతలు సైతం వచ్చి కూర్చొని శ్రద్ధగా ఆ యొక్క అల్లాహ్ స్మరణను ఆలకిస్తూ ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఎవరు ముందు వస్తారో వారు ముందే ఉంటారు, ఎవరు ముందు వస్తారో వారికే ఎక్కువ పుణ్యం ఉంటుంది. ఇక ఎవరు ఎంత ఆలస్యం చేసి వస్తున్నారో జుమా నమాజ్కి, ముఖ్యంగా జుమా నమాజ్కి, వారు అంతగాని నష్టపోతున్నారు. కనుక మనం తొలి వేళలో జుమా నమాజ్ కోసం మహాజరే యొక్క ప్రయత్నం చెయ్యాలి. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మరో యొక్క మాటను మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫీహా సాఅతున్, అందులో ఒక ఘడియ ఉంది,
ఆ ఘడియలో ఏ ముస్లిం అయినా సరే నిలబడి ప్రార్థన చేస్తున్నట్లయితే, నమాజు చేస్తున్నట్లయితే, ఆ సమయంలో అతను అల్లాహను ఏది అడిగినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా అతనికి అతను అడిగింది ప్రసాదిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక ఆ యొక్క ఘడియ ఏది, ఆ సమయం ఏది అంటే, ఇందులో 40కి మించిన యొక్క పండితుల అభిప్రాయాలు ఉన్నప్పటికీ అందులో ప్రధానమైనవి రెండు. అందులో ఒక యొక్క సమయం హదీస్లోనే పేర్కొనబడింది, హియ మా బైన అయ్ యజ్లిసల్ ఇమాము ఇలా అంటూ కుదస్సలా, ఇమాం వేదిక ఎక్కినప్పటి నుంచి మొదలు నమాజు పూర్తయ్యేంత వరకు ఉన్న యొక్క సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో మనం చేసే యొక్క ప్రార్థన స్వీకరించబడుతుంది అని ఇక్కడ తెలియజేయబడింది. రెండవది అసర్ నమాజ్ నుండి మొదలు, అసర్ నమాజ్ తర్వాత నుండి మొదలు మగరిబ్ ముందు వరకు ఈ సమయం ఉంటుంది. కనుక మన సజ్జనులైన మన పూర్వీకులు సహాబాలు అసర్ తర్వాత అన్ని కార్యకలాపాలని విడనాడి వారు అల్లాహ్ స్మరణలోనే, అల్లాహ్ యొక్క ధ్యానంలోనే, ఖురాన్ పారాయణం దువా చేసుకోవడంలోనే గడపడానికి ఇష్టపడేవారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మరొక మాట ఏంటంటే, ఇన్న మిన్ అఫ్దలి అయ్యామికుం యౌమల్ జుమా ఫఅక్సిరు అలయ్య మిన అస్సలాతి ఫీ ఫఇన్న సలాతకుం మఅరూదతున్ అలయ్య, మీ యొక్క రోజుల్లో మీ దినాల్లో అత్యుత్తమ మహిమాన్విత దినం జుమా దినం, కాబట్టి ఈ దినాన నాపై మీరు దరూదు పంపించండి. మామూలుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు తీసుకుంటే మనం దరూదు పంపిస్తున్నాం, రోజు పంపిస్తున్నాం. అయితే శుక్రవారాన్ని ప్రత్యేకించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇది మహిమాన్విత దినం కనుక ఈ మహిమాన్విత దినంలో మహిమాన్వితమైన వ్యక్తి అయిన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా దరుదు పంపించే ప్రయత్నం మనం చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు పంపించే దరుదు మొత్తం అల్లాహ్ సుబ్హానహు తాలా నా వద్దకు చేరవేస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అభిమాన సోదరులారా, అంతిమంగా మరి కొన్ని విషయాలు చెప్పిన మాటను పూర్తి చేస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అదల్లల్లాహు అనిల్ జుమాతి మన్ కాన ఖబలన ఫకాన లిల్ యహూది యౌముస్ సబతి వకాన లిన్ నసారా యౌముల్ అహది ఫహదానల్లాహు లియౌమిల్ జుమా, మనకన్నా పూర్వం గతించిన సముదాయాన్ని అల్లాహ్ వారి నిర్వాకాల కారణంగా మార్గభ్రష్టుల్ని చేశాడు జుమా విషయంలో. అంటే వారి కోసం కూడా జుమానే అల్లాహ్ విధిగావించాడు, అయితే వారు ధర్మంలో కల్పించుకున్న యొక్క స్వయం కల్పితాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా యూదులు శనివారాన్ని వారి దినంగా తీసుకున్నారు, క్రైస్తవులు ఆదివారాన్ని వారి యొక్క వారాంతర దినంగా వారు తీసుకున్నారు. అయితే అల్హమ్దులిల్లాహ్ ఈ విషయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా మమ్మల్ని సన్మార్గం చూపించాడు. అంటే జుమా యొక్క ఏ జుమా రోజునే అల్హమ్దులిల్లాహ్ మనం వారాంతర దినంగా దాన్ని జరుపుకుంటున్నాం, పండగ దినంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ దినాన్ని పేర్కొన్నారు. కనుక ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తున్న మాట ఐహిక పరంగా ప్రాపంచిక పరంగా అన్ని సముదాయాల తర్వాత వచ్చిన సముదాయం మనము, అయితే పరలోకంలో అందరికన్నా ముందుండే సముదాయం మనది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవివ్వడమే కాకుండా సృష్టి రాసులన్నిటికన్నా ముందుగా మన లెక్కల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా చూసి మనకు స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అనే శుభవార్తను కూడా ఈ హదీసు ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. అలాగే శుక్రవారం రోజు సూరతుల్ కహఫ్ చదవడం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఈ యొక్క దీని విశిష్టతను మనం తీసుకున్నట్లయితే ఆ జుమా నుండి మరో జుమా వరకు అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ కహఫ్ జుమా రోజున చదివిన వ్యక్తి కోసం ప్రత్యేకమైనటువంటి కాంతిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చినాక ప్రవచనంలో ఏ రోజైతే జుమా రోజు ఉంటుందో ఆ రోజు ప్రతి తలుపు అంటే ప్రతి యొక్క ద్వారం దగ్గర దైవ దూతలు నిలబడి ఉంటారు. వచ్చిన వ్యక్తుల్ని ఎవరు ముందు వచ్చారు ఎవరు తర్వాత వచ్చారని వారు వారి దఫ్తర్లలో లిఖించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఇమాం వేదిక ఎక్కుతారో వారి దఫ్తర్లను వారు బంద్ చేసేసి వచ్చి శ్రద్ధగా కూర్చొని ఆలకిస్తారు అనే ఒక మాట ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ హదీసుని తీసుకుని పండితులు చెప్పిన మాట ఏంటంటే, వారి అంటే ఎవరైతే ఇమాం వేదిక ఎక్కిన తర్వాత వస్తారు వారి పేరు అయితే
ఆ దఫ్తర్లో నమోదు కాదు కానీ నమాజు మాత్రం మా వారిది అయిపోతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఆలస్యం మన పేరు దఫ్తర్లో లేకుండా చేసేస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక చివరి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, జుమా రోజున ఒకవేళ ఒక వ్యక్తి ఒక తప్పుడు పని చేస్తున్నాడు లేదంటే ఒక అనవసర చర్యకి పాల్పడుతున్నాడు అంటే, ఒకవేళ మనం అంటున్నాం గమ్మునుండు అని అన్న, అది కూడా అనవసర చేష్టగా పరిగణించబడుతుంది. అయితే పండితులు అన్నారు సైగ చేసే అనుమతి ఉంది, సైగ చేసే అనుమతి ఉంది. అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం తీసుకున్నట్లయితే, జుమా యొక్క మర్యాద తెలియని కారణంగా వేదిక ఎక్కి ప్రసంగం చేస్తుంటే, ఒకవేళ ప్రసంగం అనేది చేసే సమయంలో అక్కడ ఉన్న ముక్తదీల వల్ల ఏదైనా తప్పు జరిగితే ఇమాం వారిని ఎత్తి చూపే అనుమతి ఉంది. అయితే పైన నిలబడిన ఇమాంకే హితోపదేశం చేసే ప్రయత్నం కానీ, సైగలు చేసే ప్రయత్నం కానీ, ఉరిమి చూసే ప్రయత్నం కానీ, భయపెట్టే ప్రయత్నం కానీ, ఇలాంటి యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అమర్యాదకు సంబంధించిన విషయాలన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుమా నమాజుని వదిలేసే వ్యక్తుల గురించి వారిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లయంతహియన్న అక్వామున్ అన్ వదిఇహుల్ జుమాఆతి ఔ లయఖ్తిమన్నల్లాహు అలా ఖులూబిహిం. ఎవరైతే జుమా నమాజుని వదిలేస్తున్నారో వారు వారి అలవాటుని మానుకోవాలి, అన్యదా అల్లాహ్ సుబ్హానహు తాలా వారి హృదయాలకు సీలు వేసేస్తాడు. ఆ తర్వాత అశ్రద్ధ వహించిన నిర్లక్ష్యం వహించే వ్యక్తుల జాబితాలో వారు పేరు చేరిపోతుంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక చివరిగా కొన్ని విషయాలు తీసుకుంటే, జుమా రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒకే అజాన్ ఉండేది, ఒక అజాన్ మాత్రమే ఉండేది. ప్రవక్త సలసం వేదిక మీద కూర్చున్న తర్వాత, సలాం చేసి కూర్చున్న తర్వాత అజాన్ ఇవ్వబడేది, కేవలం ఒకే అజాన్ ఉండేది. అయితే హజరత్ ఉస్మాన్ మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ రజిల్లాహు గారి కాలంలో ప్రజలు కాస్త హెచ్చు స్థాయిలో వ్యాపార లావాదేవీలు అనేది పాల్గొనేవారు కనుక, అలాగే బజారు కూడా మస్జిద్కి కాస్త దూరంగా ఉండేది కనుక, మొదటి అజాన్ అనేది వారిని జాగరూకపరిచే నిమిత్తం బజార్లో ఇవ్వబడేది, మసీదులో కాదు, బజార్లో ఇవ్వబడేది. తర్వాత అసలు అజాన్ అనేది మసీదులో ఇవ్వబడేది. కనుక అప్పటి నుండి రెండు అజాన్ల సాంప్రదాయం అనేది కొనసాగింది. కనుక ఎవరైనా ఇప్పుడు ఒకే అజాన్ తోటి జుమా నమాజు చదివిస్తున్నారు అంటే అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు, రెండు అజాన్లతోటి వారు జుమా నమాజు చదువుతున్నారంటే అక్కడ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలైకుం బిసున్నతి వసున్నతి ఖులఫాయిర్ రాషిదీన్, మీరు నా సంప్రదాయాన్ని అలాగే నా యొక్క ఖలీఫాల సాంప్రదాయాన్ని అనుసరించమని చెప్పారు కనుక, ఖలీఫా ఉస్మాన్ రజిల్లాహు గారు ప్రవేశపెట్టిన విధానమే కనుక ఈ విషయంలో మరింత ఎక్కువ మనం గొడవకు దిగాల్సిన అవసరం లేదు. రెండు అజాన్లు ఇచ్చేవారు కూడా అల్హమ్దులిల్లాహ్ కరెక్టే, అలాగే ఒక అజాన్తో జుమా నమాజు కానిచ్చేవారు కూడా అల్హమ్దులిల్లాహ్ వారు కూడా మార్గం మీదే ఉన్నారు. అలాగే జుమా రోజు రాత్రిని ప్రత్యేకంగా ఆ రాత్రి జాగారం చేయడం కానీ, జుమా రోజు దినాన్ని ఉపవాసం ఉండడం కానీ, అదే రోజు మాత్రమే ఉపవాసం ఉండడం కానీ ప్రవక్త సలసం వారించి ఉన్నారు. అన్ని దినాలతో కలుపుకొని ఆ యొక్క దినం ఉపవాసం ఉండొచ్చు, అన్య దినాలతో కలుపుకొని ఆ రాత్రి జాగారం చేసే అనుమతి ఉంది. అలాగే జుమా నమాజ్ అజాన్ అవుతుంది, నేను ప్రయాణం కోసం బయలుదేరకూడదు, అజాన్ అవుతుంటే జుమా నమాజ్ చదువుకొని నేను బయలుదేరాను, అయితే అనివార్య కారణాలు కొన్ని ఉన్నాయి, ఫ్లైట్ మిస్ అవ్వచ్చు లేదంటే అనివార్య కారణాలు కొన్ని ఉంటాయి, అటువంటి సమయంలో మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ అన్యదా మనం జుమా నమాజ్ చదువుకొని బయలుదేరాలి. అలాగే జుమా నమాజ్కి ముందు సున్నతులు లేవు, ఎన్ని సున్నతులైనా ఎన్ని నఫలైనా చదువుకోవచ్చు, జుమా నమాజు తర్వాతే సున్నతులు ఉన్నాయి. జుమా నమాజు తర్వాత సున్నతులు ఏవైతే రూఢి అయి ఉన్నాయో రెండు మరియు నాలుగుగా ఉన్నాయి. కనుక మనం రెండు కూడా చదువుకోవచ్చు, నాలుగు కూడా చదువుకోవచ్చు. అలాగే జుమా నమాజుకు సంబంధించిన ఒక ఆదేశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, అదేమిటంటే జుమా నమాజు కోసం మనం వచ్చాం, ఒకవేళ రకాతు మనకు దొరికితే జుమా నమాజు దొరికినట్టు గుర్తుపెట్టుకోండి. రుకూలు మనం చేరుకున్నామంటే మనకు జుమా నమాజు దొరికినట్టు, అన్యదా జుమా నమాజ్ మిస్ అయినట్టే, అంటే మనం తర్వాత లేచి జుహర్ నమాజ్ చదువుకోవాల్సి ఉంటుంది. ఇది
అధిక శాతం పండితుల అభిప్రాయం. అయితే ఇమాం అబూ హనీఫా రహమతుల్లా అలైహి గారి యొక్క అభిప్రాయ ప్రకారం తషహుద్లో చేరుకున్న అతనికి జుమా నమాజ్ దొరికినట్టే అని వారు అభిప్రాయపడ్డారు. కనుక ఒకవేళ ఇలా చేస్తున్నారంటే తప్పులేదు, అలా చేస్తున్నారంటే కూడా తప్పులేదు, ఈ చిన్న విషయాన్ని తీసుకొని గొడవపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలాగే ఒకే పట్టణంలో అనేక జుమాల యొక్క నిర్వహణ ఏదైతే ఉందో దానికి సంబంధించి పండితులు ఏమన్నారంటే, ఒకవేళ ఆ యొక్క దేశానికి చెందిన రాజు కానీ ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కానీ అనుమతిస్తున్నాడు, ముస్లింల ఐక్యత అనేది ఎటువంటి వాటానికి భంగం అనేది కలగడం లేదు అంటే అనేక మసీదులో అనేక జుమాలు చేసుకునే అనుమతి ఉంది. ఒకవేళ ఐక్యత దెబ్బతింటుంది అంటే మాత్రం ఆ నిమిత్తం అక్కడ ఉన్న అధికారి అందరినీ ఒకే మసీదులో జమ అవ్వడానికి అతను బలవంతం చేయగలడు అనే ఆదేశం కూడా పండితులు ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే ఎవరికి పడితే వారు జుమాలు, నా ఇమాము వెనకాల నేను ఉంటాను, నా వ్యక్తి వెనకాల నేను ఉంటాను, నాకు ప్రత్యేకమైన పెద్ద వ్యక్తి ఉన్నాడు ఇలా అనుకొని విడిపోతే ముస్లింల మధ్య ఉన్న ఐక్యత దెబ్బతీస్తుంది. కనుక పండితులు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఇక చివరి విషయానికి వస్తే అదేమిటంటే, జుమా నమాజ్ ప్రసంగం ఏదైతే ఉందో అది ఏ భాషలో జరగాలి అంటే, కొందరు పండితులు అరబీలో మాత్రమే జరగాలన్నారు, మరికొన్ని కొందరు పండితులు లేదు. యుక్తి ఏమిటంటే ఏ భాషలో అక్కడ నమాజులు హాజరై ఉన్నారో ఆ భాషలో జరగడం ఉత్తమమన్నారు. కనుక రెండు విధాల ఇవి మనకు కనబడతాయి. కొందరు కేవలం అరబీలో ఖుత్బా ఇచ్చేసి దిగిపోతారు, అల్హమ్దులిల్లా వారి ఖుత్బా అయిపోయింది, వారి నమాజు అల్హమ్దులిల్లా అయిపోయింది. మరెవరైతే ఎలాగైతే ఇక్కడ మనం ఇస్తున్నామో తెలుగు యొక్క భాషలో కానీ ఉర్దూ యొక్క భాషలో కానీ ప్రసంగం చేస్తున్నామో ఇది కూడా అల్హమ్దులిల్లా పండితుల అభిప్రాయం ప్రకారం ఆమోదయోగ్యమైనదే. కనుక ఇక్కడ ఈ విషయాన్ని తీసుకొని మనం వివాదానికి కాలు దువ్వాల్సిన అవసరం లేదు, గొడవ పడాల్సిన అవసరం లేదు. కనుక అభిమాన సోదరులారా, జుమా నమాజు ఎవరి మీద విధి అంటే యవ్వనస్తుడై ఉండి, తెలివి గలవాడై ఉండి, ముస్లిమై ఉండి, ఆరోగ్యవంతుడైన ప్రతి పురుషుని మీద జుమా నమాజు వాజిబ్గా ఉంది. ఇంకా స్త్రీల మీద జుమా నమాజు వాజిబ్గా లేదు. అయితే హాజరయ్యే అనుమతి మాత్రం వారికి కూడా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జుమా నమాజుకు సంబంధించిన మరికొన్ని ఆదేశాల్ని, ఆదాబుల్ని స్పష్టంగా తెలుసుకొని, పూర్తిగా తెలుసుకొని జుమా నమాజు పాటించే సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాటను ముగిస్తున్నాను. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్. الحمد لله نحمده ونستعينه به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فقد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته ولا دينا الا قضيته ولا موتا الا رحمته ولا ضلا الا هديته ولا حاجة من حوائج الدنيا والآخرة إلا قضيتها يا أرحم الراحمين عباد الله رحمني ورحمكم الله إن الله أمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أكبر وأقم الصلاة.